हे गाइस हेलो वेलकम बैक टू माय चैनल प्रैक्स मैजिक। ओके मरी इवाला टोटल एग डाइट एला चेस्तानो चूपिस्तानु। सो मॉर्निंग वच्चेसि सेम फेनल सीड्स ड्रिंक नेना चूपिंचानु कदा अदे ड्रिंक तागेसानु 9 o'clock टाइम लो। सो अप्रॉक्स 10 अवुतुंदी इप्पुडु 10:05 अला अवुतुंदी। इप्पुडु नेनु ब्रेकफास्ट चेस्तुन्नानु। सो ब्रेकफास्ट वच्चेसि 3 बॉइल्ड एग्स अंटे अंदुलो साल्ट गानी మిరియాల పొడి కానీ ఏం యాడ్ చేసుకోకూడదు, సింపుల్గా యాజ్ ఇట్ ఈస్గా బాయిల్ చేసుకొని డైరెక్ట్గా తినేసేయాలి అంతే। సో ఇది వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్. సో ఎగ్స్ చాలా మంచిదండి, ఇందులో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది। ఎప్పుడు కానీ వెయిట్ తగ్గాలి అనుకుంటే హై ప్రోటీన్ ఫుడ్స్ తినాలి। సో ఎగ్లో చాలా ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది, ఇది త్వరగా మన వెయిట్ని మ్యాజికల్గా తగ్గిస్తుంది అన్నమాట। సో ఈ డైట్ నేను చాలాసార్లు చేశాను, చాలా వెయిట్ తగ్గాను కూడా, బట్ సిక్ అయిపోతాము ఒక 2-3 డేస్ తినగానే, ఇంకా తిన చేయలేకపోతాం తర్వాత, అలా ఆపేయాల్సి వచ్చేదన్నమాట। సో ఇప్పుడు కూడా నేను 3 డేస్ అలానే చేస్తాను, ఆ తర్వాత మళ్ళీ మెయింటెనెన్స్ చేస్తూ వెయిట్ తగ్గించుకుంటాను। మరి ఈ డైట్ వచ్చేసి మన బెల్లీ ఫ్యాట్ని తగ్గించడంలో చాలా మ్యాజికల్గా వర్క్ చేస్తుంది। ఎగ్స్లో ఒక ఎగ్ వచ్చేసి మనకి 75 to 80 calories ఇస్తుంది ఉడికించుకున్న ఎగ్, మరి 3 eggs తీసుకుంటున్నాం కాబట్టి ఇది మనకు ఒక అప్రాక్స్ 220 calories వరకు ఇస్తుంది మార్నింగ్, అండ్ కడుపుని ఫుల్గా ఉంచుతుంది। మెయిన్ థింగ్ ఏంటంటే మనకు త్వరగా ఆకలి కాదు, ఈ 3 eggs తిన్నాక మీరు మధ్యాహ్నం చూడండి మీకు 1 o'clock 2 o'clock అయినా కూడా ఆకలి కాదు, ఎందుకంటే పొట్టని ఫుల్గా ఉంచుతుంది, ఇది డైజెస్ట్ కావడానికి టైం పడుతుంది కాబట్టి। అండ్ ఇది బెల్లీ ఫ్యాట్ని తగ్గించడంలో ఎక్కడైతే మీకు కొవ్వు ఎక్కువగా ఉంది, హ్యాండ్స్ కానీ హిప్స్ కానీ ఎక్కడైనా పర్లేదు, తగ్గించడంలో ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందన్నమాట, తప్పకుండా ట్రై చేయండి। సో ఇది తినేసాక నేను గ్రీన్ టీ చేసుకుంటున్నాను। సో నేను 2 portions చేసుకుంటున్నాను మధ్యాహ్నానికి ఇంకా మార్నింగ్కి। వాటర్ బాయిల్ అవ్వగానే ఒక 2 spoons మందం గ్రీన్ టీ వేసేసాను, ఒక 10 minutes ఇలా ఈ గ్రీన్ టీ లీవ్స్ని వాటర్లో వదిలేద్దాం, ఆ తర్వాత ఇంకా వడకట్టు వేసుకుందాము అంతే। కంపల్సరీ వేడివేడిగా ఉన్నప్పుడే తాగాల్సి ఉంటుంది, కలర్ ఇలా టోటల్గా గోల్డెన్ కలర్ వచ్చేసాలి, ఒక 10 నిమిషాల్లో మారిపోతుంది కలర్, మంచి బ్రాండ్ గ్రీన్ టీ వాడండి అండ్ ఫ్రెష్గా ఉండాలి, ఎక్స్పైరీ డేట్ అలాంటివి వాడకండి అంతే। సో నేనైతే ఒక ఆల్మోస్ట్ 1/4 కప్ గ్రీన్ టీ తీసుకుంటున్నాను। సో ఎగ్స్ తినేసాక ఒక 15 మినిట్స్ గ్యాప్ ఇచ్చేసాను, ఆ తర్వాత ఈ డ్రింక్ తాగుతున్నాను। గ్రీన్ టీ చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందండి వెయిట్ లాస్కి, ఇది కూడా మెయిన్లీ బెల్లీ ఫ్యాట్ని బాగా టార్గెట్ చేస్తుందన్నమాట। సో కొవ్వుని మెయిన్లీ థింగ్ ఏంటి అంటే ఇవన్నీ ఫ్యాట్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది, వాటర్ రిడక్షన్ని కాదు ఫ్యాట్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుందన్నమాట, పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు కరిగిస్తూ వస్తుంది మెల్లిమెల్లిగా। సో జనరల్గా ఏంటి అంటే ఈ డైట్ ఎలా వర్క్ చేస్తుంది అంటే, ఇది మీరు 10 డేస్ లో 10 kgs తగ్గించే డైట్ అని యూట్యూబ్లో ఉండింది అనమాట, యాక్చువల్గా నేను ఫస్ట్ చేసిన డైట్ ఇది, నేను లావు తగ్గాలి అనుకున్నప్పుడు స్టార్ట్ చేసిన డైట్ ఇది, దీనివల్ల కూడా నేను తగ్గాను బట్ మళ్ళీ రీగెయిన్ అయిపోయాను 100%। వన్స్ అది ఈ వెయిట్ లాస్ జర్నీ అనేది మీరు ఈ పర్టికులర్ డైట్ ప్లాన్ స్టాప్ చేశారంటే మళ్ళీ రీగెయిన్ అవుతారు, కాకపోతే మెయిన్ థింగ్ ఏంటంటే మెయింటెనెన్స్ చేయాలి, నేను అది చేయకనే చాలా వరకు తప్పు చేశాను, మెయింటెనెన్స్ డైట్ చేయక నేను తగ్గాను అన్న ఆనందంలో మళ్ళీ తినడం యాసిడిటీస్గా పెరిగిపోయాను। సో ఎంత త్వరగా తగ్గుతామో అంత త్వరగా కూడా రీగెయిన్ అవుతాము ఈ డైట్ వల్ల, అందుకే నేను ఈ 28 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో దీన్ని ఎందుకు చూస్ చేసుకున్నానంటే, మనం 2 or 3 డేస్ చేస్తాము ఈ డైట్ ప్లాన్ అంతే అనమాట, ఆ తర్వాత మళ్ళీ ఇంకా మనం వెయిట్ లాస్ కంప్లీట్ కాలేదు కదా 28 డేస్. సో మనము 20 వరకు చేస్తాము ఇది, మళ్ళీ మిగతా 8 డేస్ మళ్ళీ డైటే చేస్తాము, సో అది మెయింటెనెన్స్ అవుతుంది అట్ ద సేమ్ టైం డైట్ కూడా అవుతుంది అనమాట, సో ఈ తగ్గిన వెయిట్ అంతా కూడా రిగెయిన్ అవ్వే ఛాన్స్ ఉండదన్నమాట, అలా నేను దీన్ని చూస్ చేసుకున్నాను। మరి ఎందుకు చూస్ చేసుకున్నానంటే చెప్తున్నాను కదా, కొంచెం వెయిట్ లాస్ అనేది స్పీడప్ చేయడానికి, ఇప్పుడు నేను ఇచ్చే డైట్ ప్లాన్స్ వల్ల డైలీ 1/2 kg అలా తగ్గుతున్నాం కదా, దీనివల్ల ఏంటంటే 1 kg అలా తగ్గితే ఒక 3 డేస్లో 2.5-3 kgs తగ్గినా కూడా చాలు కదా అని అలా అనమాట అంతే। కానీ ఎక్కువ రోజులు మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చేయొద్దు, ఇది హెల్తీ డైట్ కాదు, హెల్తీ కాదని నేను అనను, అది ఎవరి వర్షన్ వాళ్ళది, కాకపోతే లాంగ్ రన్లో మనకైతే కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే ఉంటుందన్నమాట, సో అందుకు మాత్రం చేయకండి, ఎక్కువ రోజులు చేయకండి, ఒక 3 డేస్ వరకు చేయొచ్చు అంతే, అంతకు మించి కూడా వద్దు అని అనుకుంటాను నేను। ఓకే సో మరి నేను 3 డేస్ ఇది చేస్తాను, ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తాను అనేది కూడా మీకు చూపిస్తాను, అండ్ ఇది కూడా నేను డైలీ తింటున్నానా లేదా ప్రతిదీ మీకు క్లియర్గా చూపిస్తాను, మీరే చూడండి నేను ఈ 3 డేస్లో కూడా వెయిట్ ఎంత తగ్గుతాను అనేది। వన్స్ ఇది కంప్లీట్ అయిపోయాక 21 డేస్ తర్వాత మళ్ళీ నా వెయిట్ అనేది అప్డేట్ చేస్తాను। సో ఆల్రెడీ ఇప్పుడు మనము
అయిపోయింది కదా మనది, ఇంకో 3 డేస్లో కంప్లీట్ అయిపోతుంది, నా 3rd వీక్ కూడా కంప్లీట్ అయిపోతుంది, అప్పుడు వెయిట్ అప్డేట్ చేస్తాను. ఆ తర్వాత లాస్ట్ 1 వీక్ ఉంటుంది, ఆ 1 వీక్ కూడా చేసేసి చూద్దాం ఓవరాల్గా ఈ 28 డేస్లో ఎంత వెయిట్ తగ్గాననేది మీకు ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. నో డౌట్ ప్రతి ఒక్కరు క్లియర్గా చూడండి వీడియోస్, వెయిట్ తగ్గడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఓపిక్గా ప్రతి వీడియో చూడండి, ఎలా ఇచ్చాను అలానే చేయండి. ఇంకొకటి, మీరు ఇప్పుడిప్పుడే మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే స్టార్ట్ చేయాలి అనుకుంటే డే 1 నుంచి స్టార్ట్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, డే 1 నుంచి స్టార్ట్ చేయాలి మీరు. అంతే, 10th నుంచి స్టార్ట్ చేస్తాము, సెకండ్ వీక్ స్టార్ట్ చేస్తాం, ఫస్ట్ అలా ఏం లేదు. ఫస్ట్ వీక్ ఎలా ఇచ్చాను అలానే చేయాలి, సెకండ్ వీక్ ఎలా ఇచ్చాను అలానే చేయాలి, 3rd వీక్ ఎలా ఇస్తాను అలానే చేయాలి, అప్పుడే వెయిట్ తగ్గుతారు. మరి మధ్యాహ్నం వచ్చేసరికి మళ్ళీ 3 బాయిల్డ్ ఎగ్స్ అనమాట. సో మార్నింగ్ 3 తిన్నాం కదా, మధ్యాహ్నం కూడా 3 బాయిల్డ్ ఎగ్స్ తినాలి, ఇంకేం తినకూడదు. ఈవినింగ్ టైంలో నేను శనగలు, సో ఇలా స్ప్రౌట్స్ చేసేసాను, ఇవి మధ్య బాగా తింటున్నాను అనమాట. సో ఇవి ఎంత కావాలంటే అంత తినండి, ఒక గుప్పెడు తిన్నా కూడా సరిపోతుంది. అండ్ నైట్ వచ్చేసి ఓట్స్ పోరిచ్, ఇది చాలా టైమ్స్ చూపించాను మన ఛానల్లో. సో ఓట్స్ని పాలల్లో ఉడికించుకొని తినాలి. ఇందులో నేను కాస్త తాలింపు కూడా వేశాను, మీరు కావాలంటే యాపిల్స్ ఇంకా పొమగ్రానేట్ కూడా వేసుకోవచ్చు. ఇంకా అలాగే ఈ డైట్లో యాపిల్స్ కూడా తింటారనమాట. సో మీరు యాపిల్స్ తినొచ్చు డైలీ 2, మధ్యాహ్నం ఒకటి, ఈవినింగ్ ఒకటి, లేదు అంటే పపాయ కానీ, వాటర్ మెలన్ కానీ, లేదంటే ఇప్పుడు స్ప్రౌట్స్ చూపించాను కదా అవి తినేసేయండి. అంతే, సో మరో 2 డేస్ కూడా ఇవే తింటాను. అండ్ ఈ 3 డేస్లో ఎంత వెయిట్ తగ్గాను అనేది కూడా చూపిస్తాను. ఓకే, స్టే కనెక్టెడ్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.